రోజునొల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. భువనగిరి పట్టణంలోని 8వ వార్డు రామ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో మరియు నెంబర్ 2 స్కూల్ జాతీయ మలిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని పిల్లలకు మలిపురుగుల నిర్మూలన గోళీలను వేసిన కౌన్సిలర్ ఇక పంగరెక్కస్వామి, కోఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సుబితా గోపాల్, ముచ్చర్ల హేమలత, కౌన్సిలర్ కృష్ణ యాదవ్, ఏఎంఎస్ తార ఈ కార్యక్రమంలో రామ్నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, ప్రధానోపాధ్యాయులు నెంబర్ 2 స్కూల్ శ్రీధర్, ఆశా వర్కర్ ఇందిర, అంగన్వాడీ ఆయా సుదర్శన్, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భోజనగిరి పట్టణం 8వ వార్డులో మన ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ స్కూల్లో మన సిస్టర్ ఇందిరా మేడం గారు, హెడ్ మాస్టర్ గారు ఈ జాతీయ నిరుపురుగుల దినోత్సవం నిర్మూలన కొరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నిర్మూలన నటల మందులు వేయకుంటే వాళ్ళకు పోషకాహారాలు బలం తగ్గి రక్తహీనత తగ్గి రక్తహీనతగా ఉంటారు. ఎదుగుదల కూడా తగ్గిపోతుంది వాళ్ళకు. ఈ నిలుపుల మందులు వేస్తే కడుపులో ఉన్న నటలు పడిపోయి వాళ్ళకు ఆకలి కావాలి, జీర్ణం నుంచి వెళ్తుంది, వాళ్ళు బలంగా ఉంటారు, ఆకులను తినడం చూడడం మంచిగా ఉండాలి. ఈ మందులు వాడడానికి పిల్లలకు ఎదుగుదల కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు. కావున ఈ కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ వాళ్ళు అంగన్వాడి పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల అందరికీ వేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఎడమైన ఇందిరా మేడం గారికి, అంగన్వాడి టీచర్ సర్వయ్య గారికి, హెడ్మాస్టర్ గారికి, ఈ వార్డు స్థాయిలో ప్రత్యేకంగా కోరుతున్నాను.